Hi friends, welcome to Apps Info channel. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ కొన్ని పథకాల ద్వారా ఆర్థిక సహాయం అయితే ప్రకటించారు సో దాని గురించి డీటెయిల్స్ చెప్పడానికే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ పథకాల ద్వారా పెద్దలకి పిల్లలకి అందరికీ పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అంద అయితే అందనుంది బట్ కొందరికి కొందరికైతే మాత్రం ఐదు అయితే అందనుంది సో ఆ ఐదు వేలు ఎందుకు అందనుంది ఆ డీటెయిల్స్ అన్నీ మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎడ్కరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైక్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ముఖ్యమైన అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ అప్డేట్ గురించి అయితే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సొంత బండ్లు ఉన్నాయో ఆటో కానివ్వండి క్యాబ్స్ కానివ్వండి వీళ్ళందరికీ ఆర్థిక సహాయం పదివేల రూపాయలు ఆల్రెడీ అక్టోబర్లో అయితే చేశారు సో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో అయితే చేశారు మళ్ళీ ఆర్థిక సహాయం అయితే చేయబోతున్నారు ఎవరైతే లాస్ట్ టైం అప్లై చేసుకున్నారో వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై అయితే చేసుకోండి మీరు అప్లై చేసుకోవడానికైతే మే ఇరవై ఐదో తారీఖు అయితే లాస్ట్ డేటు మీరు కనుక అప్లై చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉండే గ్రామ లేదా వార్డు సచివాలయంకు వెళ్ళి మీరు ఆ ఫామ్ను తీసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేసేసి ఇచ్చారనుకోండి మీ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ అయితే చేస్తారు మీకు అర్హుల లిస్ట్ అయితే ఎప్పుడు వస్తుందంటే మే ముప్పై ఒకటవ తేదీ అయితే అర్హుల లిస్ట్ అనేది అయితే వస్తుంది మే ముప్పై ఒకటవ తేదీ అర్హుల లిస్టు గ్రామ లేదా వార్డు సచివాలయంలో అయితే డిస్ప్లేలో అయితే పెడతారు సో ఆ డిస్ప్లేలో పెట్టిన తర్వాత మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా రెండు రోజుల పాటు అయితే టైం అయితే ఇస్తారు సో ఆ రెండు రోజుల్లో మీ సమస్యలు అయితే చెప్పుకోవచ్చు జూన్ నాలుగవ తేదీనైతే వీళ్ళందరికీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే వేస్తారు డైరెక్ట్గా ముందు ఎలాగ వేశారో ఇప్పుడు కూడా డైరెక్ట్గా అందరికీ అకౌంట్లో అయితే పదివేల రూపాయలు అయితే వేస్తారు ఇది ఆటో మ్యాక్సీ డ్రైవర్సు అలాగే సొంత వెహికల్స్ ఉండి ఎవరైతే బాడుగులకు తిప్పుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ అన్నమాట నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే టైలర్స్కి కానివ్వండి అలాగే బార్బర్సు అలాగే సాకలి వారు ఎవరైతే ఉన్నారో అలాగే ఎవరైతే లాండ్రీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఏంటంటే జగన్ గారు ఆర్థిక సహాయం అయితే చేస్తామనేసి అయితే ప్రకటించారండి ఎవరైతే అప్లై చేసి ఉంటారో వాళ్ళందరికీ ఇస్తామనేసి చెప్పి చెబుతున్నారు ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళందరికీ అమౌంట్ అనేది వేస్తామనేసి చెబుతున్నారు ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో మీరు వెంటనే గ్రామ లేదా వార్డు సచివాలయంలోకి వెళ్ళి మీ వృత్తి సర్టిఫికేటు మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారనుకోండి సో వాళ్ళు ఫిల్ చేసేసి దాంట్లో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేసేసి ఇచ్చారనుకోండి సో వాళ్ళు డాక్యుమెంట్స్ అనేది సైట్లో డాక్యుమెంట్ సైట్లో అయితే అప్లోడ్ అయితే చేస్తారండి అప్లోడ్ చేసిన తర్వాత మీ అందరికీ అర్హుల లిస్టు జూన్ ఫస్ట్ వీక్లో అయితే మనకు గ్రామ లేదా వార్డు సచివాలయంలో డిస్ప్లేలో అయితే పెడతారు సో ఆ డిస్ప్లేలో పెట్టిన తర్వాత అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్లకు పదివేల రూపాయలు ఇస్తామనేసి చెబుతున్నారు సో ఆటోలు డ్రైవర్లు కానివ్వండి డ్రైవర్స్ కానివ్వండి వీళ్ళందరికీ ఆదుకోవాలనే చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు సో వీళ్ళందరికీ కూడా పదివేల రూపాయలు అనేది డైరెక్ట్ గా మీ అకౌంట్లో అయితే వేస్తారు సో మీ అకౌంట్ డీటెయిల్స్ అయితే మిస్టిక్ లేకుండా కరెక్ట్గా అయితే ఇవ్వండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు ఎటువంటి వ్యాపారం చేయడం లేదు మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము మాకు ఎటువంటి సహాయం చేయడం లేదు మనకు కేంద్రం నుండి కూడా ఒక పథకం అయితే వచ్చింది మీకు లోన్స్ కావాలంటే కూడా తీసుకోవచ్చు బ్యాంకు నుండి మీకు ఎటువంటి రుజువు కానీ తాకట్టు లేకుండా పదివేల రూపాయలు అయితే ఇస్తామనేసి చెప్పారు కేంద్రం పెట్టిన పథకం కన్నా జగన్ గారు బెస్ట్ పథకాన్ని అయితే పెట్టారు ఎవరైతే చిన్న చిన్న వ్యాపారులు ఉంటారో అలాగే రోడ్డు సైడ్ వ్యాపారస్తులు ఉంటారో చిన్న చిన్న కిరాణా షాప్ కొట్టు పెట్టుకొని ఉంటారో సో వాళ్ళందరికీ ఆర్థిక సహాయం చేస్తామనేసి చెప్పారు వీళ్ళందరికీ కూడా డ్వాక్రా మహిళలకు ఎలాగైతే సున్నా వడ్డీ ఇస్తున్నామో వీళ్ళందరికీ కూడా సున్నా వడ్డీ కింద అయితే పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామనేసి చెప్పేసి చెబుతున్నారు సో ఇదైతే అక్టోబర్లో అయితే ఉంటుంది ఇదైతే రెండు వేల ఇరవై అక్టోబర్లో అయితే ప్రారంభించనున్నారు అప్పటి వరకు మీకు ఏదైనా ఆర్థిక సహాయం కావాలనుకుంటే కనుక మీకు మీరు కేంద్రం ఇచ్చిన లోన్ అయితే తీసుకోండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లోన్స్ పైన అయితే వడ్డీ అనేది ఉంటుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే లోన్స్ మీద అయితే వడ్డీ అయితే ఉండదు ఈ లోన్స్ మనకు జగనన్న చేదోడు పథకం పైన అయితే ఇస్తున్నారు దానికైతే వడ్డీ అయితే ఉండదు సో అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే చిన్న చిన్న గుళ్ళల్లో పనిచేసే పూజారులు కానివ్వండి చిన్న చిన్న చర్చిలో పనిచేసే అసలు కానివ్వండి అలాగే చిన్న చిన్న మస్జీదులో పనిచేసే ఇమాములు మౌజన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అనేది చేస్తామనేసి చెప్పారు ఎందుకంటే ప్రజలు ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఏంటంటే ప్రజలు గుళ్ళకు పోకపోవడం వల్ల అలాగే మసీదులకు చర్చలకు పోకపోవడం వల్ల ఏంటంటే చిన్న చిన్న గుళ్ళల్లో పనిచేసే పూజారులకు పాశ్చర్లకు అలాగే మసీదుల్లో పనిచేసే మౌజన్లకు ఏంటంటే ఆర్థిక అంటే ఆదాయం అయితే ఆగిపోయింది ఎటువంటి ఆదాయం లేకుండా లేకుండా అయితే ఉంటున్నారు సో దీనికి సంబంధించి మనకు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు సో దీని కారణంగా ఏంటంటే ఈ అర్హుల లిస్ట్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయితే చేశారు మీ దగ్గరలో ఉండే గ్రామ లేదా వార్డు సచివాలయంలో అయితే మీ అర్హుల లిస్ట్ అయితే చెక్ చేసుకోండి ఒకవేళ మీ పేరు కనుక ఉన్నట్లయితే మీకు అమౌంట్ అనేది మే ఇరవై తేదీన మీ అకౌంట్లో అయితే డైరెక్ట్గా అమౌంట్ అయితే డిపాజిట్ చేస్తారు సో ఈ అప్డేట్ గురించి ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్